ఇందిరమ్మ కుటుంబాలు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పథకం కూడా ఒకటి ఉంది. వీటన్నిటి ద్వారా పరిశీలించడం జరుగుతుంది. సార్ మూసీలో దాదాపు 1000 ఆక్రమణలు ఉన్నాయి. నార్సింగి మంచిరేవుల దగ్గర దాదాపు 10 అంతస్తుల బిల్డింగ్లు కూడా అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. అక్కడ ఎక్కడ కూడా మార్కింగ్ చేయలేదు, కేవలం కొన్ని బస్తీల ప్రాంతాల్లో మాత్రమే మార్కింగ్ చేశారు. వాళ్ళకు ఏమైనా అవగాహన కల్పిస్తారా, వాళ్ళకి ఏమైనా మార్కింగ్ పెడతారా, ఏమైనా నోటీసులు ఇస్తారా? ఒకటి రెండు స్ట్రక్చర్స్ ఉండొచ్చు కానీ, బట్ ఇంత పెద్ద స్ట్రక్చర్స్ 10 అంతస్తుల భవనాలు కట్టినట్టు లేవు. మీ దృష్టి కొంటే తప్పనిసరిగా తీసుకురండి. ఏదైనా కావచ్చు మూసీ రివర్ ఫ్రంట్లో తప్పనిసరిగా తొలగించడం జరుగుతుంది. నాకు తెలిసి ఒక్క భవనం ఒకటి ఒక లేఅవుట్ కాలండి ముందుకు వచ్చిందని సమాచారం ఉంది నా దగ్గర. మీ దగ్గర సమాచారం తప్పనిసరి తీసుకురండి. అన్ని సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రీజ్ చేసేస్తాం. ఫస్ట్ జూలై ఆగస్టులో జరిగిన సర్వేలో, డ్రోన్ సర్వేలో మొత్తం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ చేరేకి పోతాం మనం తప్పనిసరిగా. డెవలప్మెంట్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ డెవలప్మెంట్ మైట్ హ్యాపీన్ ఇన్ మంచి రివర్ సైడ్, బికాస్ చాలా మంది ముందుకు వస్తున్నారు ల్యాండ్ ఇచ్చిందని కూడా అక్కడ కూడా. కాకపోతే రివర్ బెడ్లో ఉన్న ప్రజలతో ఇబ్బంది ఉంది. వాళ్ళకి వాళ్ళే ఇబ్బందిలో ఉన్నారు. నేను అడిగిన వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇస్తే అప్లై చేస్తున్నారు, వెళ్ళిపోయిన సిద్ధంగా ఉన్నారు. బట్ ఎవరిని కూడాను బలవంతంగా పంపము. సార్ హౌ డు యూ జస్టిఫై యూజింగ్ కోయర్సివ్ పవర్స్ వైల్ ఎవాక్యుయేటింగ్ పీపుల్? అంటే ఎక్కడికి పోము, మీరు ఎంతకాలం ఉంటారు? సార్ 1 మినిట్ సార్. అంటే మనకు 55 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. అక్కడక్కడ అసలు ఆక్రమణ లేవు. అక్కడ కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక దగ్గరే మొదలుపెట్టి పాత నగరంలో మొదలు పెట్టకపోతే అది కూడా ఒక రకమైనటువంటి పారదర్శకత లేకుండా ఒకరి వైపు చేసినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటి రాగా మనం జరిగే డిస్కషన్ ఏంటి, వెస్ట్ సైడ్ వెళ్ళిపోతు నగరం, ఈ సైడ్ ఎక్కడ పోయింది, ఇవంతా ఉన్నాయి కదా. సో సమతుల్యత పాటించాలి మనం. తప్పనిసరిగా 3-4 స్ట్రెచ్లో ఒకేసారి పని మొదలు పెడతాం. సార్ సార్ ఇది రివర్ బెడ్ బఫర్ జోన్ ఉన్న వాళ్ళని తరలిస్తారు కదా మీరు. సో యాజ్ పర్ ద హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ రూల్స్ వి కాంట్ లే ఎనీ కన్స్ట్రక్షన్స్ ఇన్ ద రివర్ బఫర్ జోన్ అండ్ సో తప్పనిసరిగా. సో ఎఫ్టిఎల్ ఎంత, బఫర్ జోన్ ఎంత, ఇప్పుడు దానికి రివర్ బెడ్ ఎంత అనేది? మనకు జియో 165 ఏదో ఒకటి ఉందండి, ఒక 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన జియో. దాంట్లో 50 మీటర్స్ బఫర్ జోన్ మనము మూసికి పెట్టుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ జరగబోయేటువంటి నిర్మాణాలన్నీ కూడాను ఎన్విరాన్మెంటల్ లాకు లోపడే, దేశం యొక్క రాష్ట్ర చట్టాలకు లోబడి జరుగుతాయి. వ్యతిరేకంగా ఏది జరగదు. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ సార్ ఒక నిమిషం. సార్ ఇది ఎంజీబీఎస్ వద్ద మూసీలోనే మెట్రో రైలు కూడా అప్పట్లో కట్టింది, దాని పరిస్థితి ఏమిటి? ఆ ప్రశ్న మాకు వచ్చినట్టు నేను ఎన్జీఓలు అడిగారు. చాలా సీరియస్ ప్రశ్న, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దాని మీద కూడా అంటే ప్రైవేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తున్నారు కదా సార్, మరి గవర్నమెంట్ సంబంధించిన విషయంలో ఎట్లా గవర్నమెంట్ రియాక్ట్ ఎట్లా కాకపోతుంది? యా దాన్ని పైస్థాయిలో చర్చలు జరుగుతుంది. ఎన్జీఓలు వచ్చినప్పుడు అడిగారు నా విషయం, సార్ ఇక్కడ ఉంది కదా దీని మీద తీసేస్తారని అడిగారు. తప్పనిసరిగా చర్చించి దాని తగ్గ రీతిలో స్పందిస్తాం దానికి. సార్ ఇది చాలా ఇది చాలా బిగ్ ప్రాజెక్టు, కాకపోతే మీరు చేసే మెథడు ఇప్పుడు ఓన్లీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను వాళ్ళని పరిగణలోకి తీసుకుంటున్నట్టుంది. ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టట్లేదు? ఆల్ పార్టీ అఖిలపక్ష ఆల్ పార్టీ మీటింగ్ ఇస్ అ పొలిటికల్ డిసిషన్, టేక్ ఎట్ ద అప్రోప్రియేట్ టైం. ఓకే, నా లెవెల్ లో నేను చేయగలిగింది అంటే మేజర్ అడ్డీలు అదే కదా సార్. అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, ఇన్క్లూడింగ్ మజ్లిస్. తప్పనిసరిగా నేను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని మీరు చెప్పింది, దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాను. సార్ ఇప్పుడు మీరు తొందర లేదంటున్నారు, ప్రాజెక్టు సంబంధించిన ఫండింగ్ సంబంధించి టెండర్లు అని చెప్తున్నారు. మీరు ఒక డెడ్ లైన్ అంటూ పెట్టుకున్నారా, ఈ లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేది ఒకటి పెట్టుకున్నారా? అట్లా చెప్తే ప్రజలని సమ్మతితో పంపించడమే డెడ్ లైన్ అంటే ఎన్ని ఏండ్లు? ఎన్ని ఏండ్లు కావాలంటే మరి ఎంత వస్తే అంత చేసుకుంటా పోతే ఇంకేం చేస్తాం. ఇప్పుడు మీరు అడిగింది ఎట్లా ఉందంటే, అంటే మీరు నాకు ఒక న్యూస్ పెట్టేసి మెడ కట్టేస్తున్నారు, అది కాదు. ప్రజల సమ్మతితోనే ప్రాజెక్టులు మొదలవుతుంది. కొన్ని దగ్గర మన ఖాళీగా ఉంది, అక్కడ కూడా మొదలు పెడతాం పని. రెండో క్వశ్చన్ సార్, మీరు చాలా కాలంగా సర్వే చేస్తున్నాం అంటున్నారు, కానీ చాలా కాలంగా కాదు 2-3 నెలలు చేస్తున్నాం అంటున్నారు. చాలా మంది కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు, కానీ జరిగే ఈ రాద్ధాంతం అంతా కూడా ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? జరిగే రాద్ధాంతం ఎక్కడుందంటే, కొంతమంది పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు, కొన్ని దగ్గర కొన్ని మండలాల్లో రివర్ బెడ్లో కూడాను 4-5 అంతస్తులు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి న్యాచురల్గా బాధ ఉంటుంది, ఇంతకాలం బతుకుతున్నారు, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇష్యూ వీళ్ళ దగ్గర ఉంది, అక్కడున్న పేద ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు సర్దుకుంటున్నారు. ఈరోజు ఐ థింక్ ఒక 200 మంది ఇండ్లు వెళ్తున్నారు ఈరోజు.